న్యూస్ అరవెల్ సెవెన్ ఛానల్కు స్వాగతం. ఈనాటి వార్తలు. ముఖ్యంగా ఎస్ఐ సిఐ చేసే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద చేసే కేసులు, అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని నిర్బంధం చేయడం, ఎలక్షన్లు అయిన తర్వాత నుంచి కూడా ఎన్నో కేసులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెట్టడం, ఎన్నో రకాలకు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ నిరసన ప్రోగ్రాంకి మేము ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా నిరసన ర్యాలీ చేసుకున్నామంటే కావాలని ఈ ఎస్ఐ కోసం సపోర్ట్ చేసిన కోసం సుమారుగా 300 మంది పోలీసులు నిలిచేసి ఈరోజు మొత్తం అంతా హౌస్ అరెస్ట్ చేశారు. మేము ఎప్పుడు పోలీస్ వ్యవస్థకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఎంతో మంది మంచి ఆఫీసర్లు చూసాం పోలీస్ వ్యవస్థలో. ఒకరు ఇద్దరు దర్శి ఎస్ఐ మురళి లాంటి వాళ్ళ వల్ల పోలీస్ వ్యవస్థకే మచ్చ వస్తుంది. ఇటువంటి వ్యక్తి ఒక ఎస్ఐగా పనిచేయకుండా ఒక పూర్తిగా పచ్చ చొక్కా వేసుకుని టీడీపీ కార్యకర్తలాగా పనిచేసి, టీడీపీ గుండాలాగా పనిచేసి, ఒక ఎస్ఐ రౌడీలాగా ప్రవర్తిస్తున్నాడు ఈ కాన్స్టిట్యూన్సీలో. దయచేసి ఇతను వచ్చిన కాడించి కూడా ఎంతో మంది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, ముఖ్యంగా చలివేందర్ అనే గ్రామంలో మన వినాయక చవితి నిమజ్జనప్పుడు ముఖ్యంగా మహిళలందరం కూడా పూర్తికాలుతుందని ఇంటి మీద రౌడీ విషయంగా ఇల్లు బాగలు కొట్టి, గ్లాసులు బాగులు కొట్టి వాళ్ళందరూ తీసుకొచ్చి అరెస్ట్ చేశాడు. అదేవిధంగా చిన్న కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ఒక చిన్న తగాదా జరిగితే అవతల కావాలి టీడీపీ చౌడపాలెం అనే గ్రామం నుంచి సుమారుగా 30 మంది వచ్చేసి వైసీపీ కార్యకర్తలను అటాక్ చేస్తే వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టే కానీ టీడీపీ మీద కార్యకర్తలు కేసులు పెట్టాల. ఆ రోజు తగాదా జరిగేటప్పుడు ఎస్ఐ ఉన్నాడు, అట్లీస్ట్ కనీస బాధ్యత నువ్వు అవతల మీద కేసులు పెట్టాలని బాధ్యత లేదు. ఎవరన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు అనే వాళ్ళు స్టేషన్ పోతే మీరు మీకేడ అవసరం, మీరు బయటికి పోండి, మీరు ఇక్కడ వచ్చే అవకాశమే లేదు, ఇది మీ గవర్నమెంట్ కాదు, టీడీపీ గవర్నమెంట్, మీ ఏ కేసు ఇచ్చినా కూడా మేము పట్టించుకోమని పరిస్థితి వచ్చింది. సోయా నేను 2 కంప్లైంట్లు ఎస్ఐ గారికి, డిఎస్పీ గారికి సేగా తీసుకొస్తే నా మీద కూడా నిన్న కొట్లపాలెం అనే గ్రామంలో నా బండి మీద అటాక్ చేసి ఒక వ్యక్తి సుబ్బాయి అనే వ్యక్తి అటాక్ చేస్తే అతని మీద కేసులు పెట్టమంటే అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టను. కానీ ఎవరు నన్ను రక్షించడానికి వచ్చే అంజనీ అనే వ్యక్తి అతను తప్పిస్తే కావాలి అంజనీ వ్యక్తి మీద శ్రీనాథ్ సేవన్ పెట్టేసి రాత్రి మొత్తం కొడుతూ మొత్తం నిర్బంధం చేశారు. అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కట్ చూపించలేదు. ఎంతో విధంగా మొత్తాన్ని అమానుషంగా మహిళలను చూడకుండా ఎన్నో విధాలుగా బూతులు మాట్లాడుతూ అరెస్ట్ చేసిన వ్యక్తి ముఖ్యంగా ఎస్ఐ మురళి అనే వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఎస్ఐ ఉత్తుకే పనికిరాడు. ఎప్పుడు మొత్తం టీడీపీ గవర్నమెంట్ లో ఉంటా అనుకున్నాడేమో, పదవులు ఎప్పుడు శాశ్వతం కాదు, వస్తా అధికారులు వస్తా ఉంటే పోతా ఉంటాయి, కానీ చట్టపకారం చేసుకున్న ఎస్ఐలు ప్రశాంతంగా ఉంటారు. నీలాంటి వ్యక్తులు ఎప్పుడొకప్పుడు సస్పెండ్ అవుతారు, మేము గుర్తుపెట్టుకుంటాము, మా జగన్మోహన్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. దయచేసి ఈ ఎస్ఐ మీద సిఐ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఎస్పీ గారిని కూడా తీసుకెళ్లేసి మొత్తం రిప్రజెంటేషన్లు, మాకు ఏ విధంగా అన్యాయం జరిగిందో వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి, అన్ని ఆధారాలు ఫుటేజ్ క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని తీసుకెళ్లి మా నాయకుల మీద హరాస్ చేసింది, కేసులు పెట్టింది, అన్ని ఫుటేజ్ క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి. నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు, ఎఫ్ఐఆర్ కూడా కట్టలా. ఒక ఎమ్మెల్యేకి న్యాయం చేయలేని ఎస్ఐ ఉంటే ఉంది పోతే ఉంది. దయచేసి ఎస్పీ గారు రియాక్ట్ అయ్యి ఇటువంటి ఎస్ఐ మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి ఒక మంచి ఎస్ఐని దర్శి మండలానికి ఇవ్వాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లా అండ్ ఆర్డర్ని దయచేసి ఎస్ఐ గారు ఎస్పీ గారు మెయింటైన్ చేయాల్సింది కోరుకుంటూ మరొకసారి డిమాండ్ చేస్తున్నా, ఏ కార్యకర్తగా అన్యాయం జరగకుండా ప్రజాస్వామ్యబద్ధంగా అవసరమైన కేసులు పెట్టుకోండి. హరాస్ చేసి కొట్టడం, బూటు కాలు తంటడం, లాఠీ కాలు తగ్గటం అదేవిధంగా చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము ఎప్పుడు ఎస్పీ గారికి ఎప్పుడు పోలీస్ వ్యవస్థకి ఎప్పుడు సపోర్ట్ చేస్తామంటాం. వాళ్ళు ఈరోజు అడిగిన ప్రకారం 144 సెక్షన్ పెట్టారు కాబట్టి నేను ఒక ఎమ్మెల్యే ఉండి ప్రజాప్రతినిధిగా ఉండేసి అల్లర్లు జరుగుతాయని దృష్టిలో పెట్టుకుని నేను అవసరం చేసి కావాలని ఈ విధంగా దేశం వ్యక్తం చేస్తాను. ఒక విధంగా కాదు, ఇటువంటి కార్యక్రమాలు మళ్ళా జరిగితే మా జగన్మోహన్ గారి దృష్టి తీసుకెళ్లి ఇంకా భారీ ఎత్తున కూడా ప్రొడక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. అవసరమైన మా నాయకులను కూడా ఇక్కడ పిలిపించి దర్శి కాన్స్టిట్యూన్సీలో జరుగుతున్న అన్యాయాన్ని, అమానుషాన్ని, ఈ వేధింపుల్ని, ఈ రౌడీ పోలీసు అఘాత్యాలను కూడా మేము ఎండగట్టే భయస్తుంది. కాబట్టి దయచేసి ఎస్పీ గారు మాకు రక్షణ కల్పించండి, మా వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ప్రజలందరికీ రక్షణ కల్పించండి, ఈ ఎస్ఐ నెమటే యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.